మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో 8వ వార్డ్ కౌన్సిలర్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తెల్ల రాధికా శ్రీధర్ గారు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి వారి యొక్క విస్తృత ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మేడం మీరు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు? మెయిన్ మా కాలనీలో ఉన్నదల్లా మంచినీటి సమస్య మేడం. మాక్సిమం అన్ని మట్టి రోడ్ల నుంచి సీసీ రోడ్ల వరకు అయింది, డ్రైనేజ్ పైప్ లైన్లు అయినాయి, 3 ఫేజ్ కరెంట్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి అని కేవలం మంచినీటి సమస్య మాత్రమే ఉంది. అది కూడా నెక్స్ట్ మేము ఎలక్ట్ కాగానే ఫస్ట్ మీటింగ్లోనే మంచినీటి సమస్య నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, తప్పకుండా మన కాలనీకి మంచినీళ్ళు తెప్పించే బాధ్యత నాదని హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నాగారం విలేజ్ మొత్తం కూడా మంచినీళ్ళు వస్తున్నాయి, కేవలం మన ఎస్వి నగర్కి మాత్రమే రావట్లేవు. నేను ఖచ్చితంగా మంచినీటి పైన పోరాడుతాను, మన కాలనీకి వాటర్ తెప్పించే బాధ్యత నాదని నేను చెప్తున్నాను మేడం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది? బాగుంది, టీఆర్ఎస్ అంటే చాలా ఫేవర్ ఉంది. మీరు వచ్చినా రాకపోయినా మేము వేసేది టీఆర్ఎస్కే అంటున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా మంచిగా అందరికీ అందుతున్నాయి. బలుగు బలహీన వర్గాలను ఆదుకునే ప్రభుత్వమే మనది కాబట్టి ఇంటింట మన సంక్షేమ పథకం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మీయే కానీ, ఈ ఆసరా పెన్షన్లే కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు మన స్పందన చాలా బాగుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు మన ప్రభుత్వం గురించి. మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్తున్నారు, అంటే ఇంతవరకు మీరు చేసిన దాంట్లో ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏముంది ఈ కాలనీలో? మ్యాక్సిమం ఏమీ లేదు మేడం, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఎందుకంటే మట్టి రోడ్లు ఉండే, ఇప్పుడు మీరు చూస్తున్నారు సీసీ రోడ్లు అయింది, మాకు కరెంటు కూడా లేకుంటుండే, 3 ఫేజ్ కరెంటు, ఇప్పుడు కరెంటు సమస్య కూడా లేదు. ఇంకా కాలనీ కూడా అసలు మనకు నాగారం మొత్తంలో కూడా ఒక మోడల్ కాలనీ ఉంటుంది. ఎస్వి నగర్ అంటే కాలువకి యువతల అనేసరికి అది విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి సిటీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాలనీ కూడా సూపర్ ఉంటుంది మేడం, మీరు చూసే ఉంటారు. అభివృద్ధిలో కూడా మన కాలనీ ముందే ఉంది. 2002లో నేను వార్డు మెంబర్గా గెలిచినాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు మన అందరికీ తెలుసు కాలనీ వాసులకు చాలా డెవలప్మెంట్ అయింది మేడం. కేవలం మాకున్నదల్లా మంచినీటి సమస్యనే, నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మన కాలనీకి వాటర్ వచ్చే విధంగా నేను కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఎన్ని నిధులతోటి అభివృద్ధి పనులు చేశారు? మేము దగ్గర 20 కోటిన్నర నిధులతో మేము సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం మేడం. సీసీ రోడ్లు కానీ, ఈ వీధి దీపాలు కానీ. ఇప్పుడు ఈ ప్రచారంలో మా టిఆర్9 టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలిచారు? కేవలం మంచినీటి సమస్యనే ఉంది, ఇంటింటికి వెళ్తే కూడా అదే సమస్య మాకు రేజ్ అవుతున్నది, దాని గురించి నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్తున్నాను మేడం. ఓటు మనకు ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే టీఆర్ఎస్ అంటే మన ఓటు ఫర్ కార్, ఎందుకంటే మన ప్రభుత్వం అంత బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాగారం 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి తేళ్ల రాధికా శ్రీధర్ గారి ప్రచారంలో మరి బొంతు రామ్మోహన్ గారి సతీమణి, బొంతు శ్రీదేవి గారు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి వారు వీరికి సపోర్ట్ చేయడానికి గల కారణమేంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అని వారికి ప్రచారంలో తెలుస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. మీరు రాధికా గారి తరపున ప్రచారం చేయడానికి గల ముఖ్య కారణం? ముఖ్య కారణం అంటే ఆల్రెడీ వాళ్ళు 3 టర్మ్స్ నుంచి ఎంపీటీసీగా వార్డు మెంబర్గా అనేక విస్తృత సేవలు అందించడం జరిగింది ఈ కాలనీకి. ఏ కాలనీ తలుపు తట్టినా రాధిక మాకు తెలుసు మీరు ప్రచారం వద్దంటారు, ఆ విషయం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ అ మహిళగా. సో వీళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్క గడప గడప ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీ టైం వేస్ట్ మేడం, మేము కారుకు తప్ప వేరే వాళ్ళకి ఏమంటారు, చాలా హ్యాపీ. సో ప్రధాన సమస్య ఇందాక రాధిక గారు చెప్పడం జరిగింది, ఇక్కడ వరకు వాటర్ వస్తుంది, పక్కన వరకు వాటర్ వస్తుంది, మా కాలనీకే వాటర్ వస్తలేదు అని. సో అది మా దృష్టికి తీసుకురావడం, టాప్ ప్రయారిటీలో వాళ్ళు ఒక 10 పనులని చేసుకోవడం జరిగింది. సో చిన్న చిన్న డ్రైనేజ్, ఒక దగ్గర పెద్ద పైప్ లైన్స్ ఉండి ఒక దగ్గర చిన్న పైప్ లైన్స్ ఉన్న సమస్య కూడా చూడడం జరిగింది. సో ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య, ఖచ్చితంగా మేయర్ గారి దృష్టికి తీసుకుపోతాను, ఇవాళనే తెలియజేయడం జరుగుతుంది. సో ఎలెక్ట్ అయిన మొదటి నెలలోనే ఖచ్చితంగా ఈ సమస్యను మేము నిర్మూలి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఏందనంటే అనేక సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్, మన కేసీఆర్ గారి ప్రభుత్వము 2వసారి కూడా కొలువు తీరింది మన అందరికీ తెలుసు. సో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరు ముగ్గురు పొందుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రతి రంగంలో తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 1 రాష్ట్రంగా ముందుకు దూసుకుపోతా ఉంది. పోటీ అంటూ నిజంగా ఎవరు లేరు, రెబల్స్ లేరు, పోటీ లేదు, ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో 2000 ఓట్లు ఉన్నాయి 8వ వార్డులో రాధికకి. సో లాస్ట్ తన పనిచేసిన అనుభవం అయితే ఉంది, ప్రజలతో ఉన్న మమేకం అయితే ఏమో ఉంది, అదేవిధంగా గవర్నమెంట్, కేసీఆర్ గారి నాయకత్వం, యువ నాయకత్వం
నాయకుడు మన కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే. టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వారధిగా చేరవేస్తానని, మరి బంగారు తెలంగాణ దిశగా ఈ కాలనీలోని సభ్యులందరితో అడుగులు వేయిస్తానని మరి ఇక్కడ హామీ ఇస్తున్నారు. వారి యొక్క హామీని ఆ ప్రజలు ఆకాంక్షించి, ప్రజలు ఆకాంక్షించి ఆ ప్రజల ఆశీర్వాదంతో వారు కౌన్సిలర్ గా గెలుపొందాలని కోరుకుంటూ మీ TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.